నలభై సంవత్సరాల ప్రయాణం కదా సార్. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయారు. నెక్స్ట్ 6 నెలలకు జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో గెలిచారు. గెలవడం అట్లా వెళ్ళి తంతే గాయలు పొట్టలో పడ్డట్టు సెంట్రల్ మిషన్ క్యాబినెట్ మిషన్ దాకా వచ్చారు. ఈ ఫీలింగ్ ఎట్లా ఉంది? జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. హైదరాబాద్కు మా కాన్స్టిట్యున్సీకి కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నట్టు బాధ ఉంటుంది. రాహుల్ గాంధీని జైలు శిక్ష వేసి 2 సంవత్సరాలు కోర్టు వితిన్ 24 అవర్స్లోనే ఇల్లు ఖాళీ చేయమని చెప్పి అతనికి నోటీస్ ఇవ్వడం, అది మాత్రం ఎక్కువ డ్యామేజ్ చేసింది బీజేపీకి అనేది. రాహుల్ గాంధీ కోర్టు పిలిచి అడిగిన సార్, ఏదన్నా మీరు అపాలజీ చెప్పండి, తీసేస్తామంటే లేలే దీని కట్టుబడి ఉన్నాను అని కోర్టుకు వేరే ప్రత్యామ్నాయం లేకుండొచ్చు అని అనుకుంటున్నాను. ఏం తెలంగాణలో అసలు బీజేపీ చూస్తేనేమో ఇంకేముంది, అసలు వచ్చేసినట్టే అని అనిపిస్తూ ఉంటుంది, కానీ యాక్చువల్గా చూస్తే 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి ఉంది. ఎవరు కేసీఆర్కు ప్రత్యామ్నాయ దాంట్లో ఇంకా వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు, కానీ మెజార్టీ ప్రజలు ఇంకెంత 5 రెళ్ళు ఉంది మనకి, ఆ మెజార్టీ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మరి ఎవరు చేరట్లేదు ఎందుకని? మీరు ఎంత చేరికలు కమిటీ చేశారు, అమిత్ షా ఏమో తీసుకురండి 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 అంటున్నారు. కేసీఆర్ కుటుంబం కొంతమందిని అవమానం చేసిన విధానాలు కావచ్చు, దీని కారణంగా చాలామంది మాతోటి సంబంధాలు ఉన్నాయి, మాట్లాడుతున్నారు, కానీ సకాలంలో సరైన సమయంలో వాళ్ళందరూ బీజేపీలో చేరుతారు. కానీ చాలామంది బీజేపీలో కూడా కేసీఆర్ కొంతమంది కోవట్లు పెట్టాడని కదా అనేది. మా పార్టీలు ఏమైతే సార్, ఎవరు కోటలేదు, మాది డెమోక్రటిక్ పార్టీ, మాది ఫ్యామిలీ పార్టీ. కేసీఆర్కి ప్రత్యర్థి ఎవరు? అది పెద్ద సమస్య కాదనుకుంటున్నా సార్, పెద్ద సమస్య కాదు. తెలంగాణకి మీరు ఇచ్చింది మేమేమి మిమ్మల్ని బతికిస్తున్నాం అంటున్నారు అన్ని. నేను త్వరలోనే మేము 9 ఇయర్స్లో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశాము, ఏమి ఎంత డప్పించాము, మొత్తం ఒక్కొక్క రూపాయికి సంబంధించినటువంటి బడ్జెట్ పెడతాను. ఆ ఫామ్ హౌస్ కేసు దెబ్బకి కొంచెం డిఫెన్స్లో పడిపోవాలా? ఎవరైనా ఎమ్మెల్యే చేరాలనుకుంటే నేనే మాట్లాడతాను సార్, తప్పేం దొంగతనం కాదు కదా. ఈయన చేర్చుకుంటే తప్పలేదు, 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకుంటే పర్లేదు. ఈరోజు మేమేదో పెద్ద నేరం చేసినట్టు పేద ఎత్తున వీడియోలు పెట్టి సీడీలు తీసి పెద్ద సినిమా చూపించి ప్రపంచం ఎక్కడ జరగనేది చూస్తే ఏమవుతుంది సార్? కేసీఆర్కి చంద్రబాబుతో ఆడుకోవటం తెలిసింది కదా, అందుకని మోదీతో కూడా అట్టగా ఆడుకోవచ్చు అనుకున్నాడు. కవిత తొలికి రావడానికి భయపడుతున్నారంటారు, నిజమేనా? అస్సలు లేదు సార్, మేము కవిత శిశోడియాన్ని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఏ పేరు వస్తే ఆ పేరు అందరినీ అరెస్ట్ చేశారు. చట్టపరంగా చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో అంత జోక్ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి. సో కవిత కూడా అరెస్ట్ అవుతుందంటారు? ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మా కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సార్ అని అడుగుతున్నారు నన్ను కలిసినప్పుడు. మీకైతే నమ్మకం ఉంది కేసీఆర్ని మీరు ఓడించగలమని? కొట్టాలి సార్ ఈసారి కేసీఆర్ని, అంటే కొట్టడం అంటే అదే నాకు అర్థమైంది, ఫిజికల్గా కాదులే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆదివారం రాత్రి 8:30 గంటలకు